ఈ రోజు మనం అకరణీయ సంఖ్యలకు సంబంధించిన అపోహలను చూస్తాము అపోహ ఒకటి ఈ క్రింది సంఖ్యలలో అకరణీయ సంఖ్య అంటే రేషనల్ నంబర్ ఏది ఇరవై రెండు బై ఏడు ఒక అకరణీయ సంఖ్య ఎందుకంటే దీనిని పి బై క్యూగా వ్యక్తీకరించవచ్చు ఇక్కడ పి అంటే ఇరవై రెండు మరియు క్యూ అంటే ఏడు రెండు పూర్ణ సంఖ్యలే మరియు క్యూ శూన్యేతర సంఖ్య పై యొక్క విలువ ఇరవై రెండు బై ఏడు అని కొంతమంది పిల్లలు అర్థం చేసుకుంటారు ఇరవై రెండు బై ఏడు ఒక అకరణీయ సంఖ్య కాబట్టి పై కూడా అకరణీయ సంఖ్య అవుతుంది రెండు పర్యాయ పదాలు సరైనవని వారనుకుంటారు కాబట్టి వారు ఆప్షన్ మూడు అని సమాధానమిస్తారు కాని ఇది తప్పు సమాధానం సరైన సమాధానం ఏమిటంటే ఇరవై రెండు బై ఏడు ఒక అకరణీయ సంఖ్య కానీ పై ఒక అకరణీయ సంఖ్య కాదు ఈ సంఖ్య ప్రతి సందర్భంలోనూ ఏదైనా వృత్తం యొక్క చుట్టుకొలత అంటే సర్కంఫరెన్సును దాని వ్యాసం అంటే డయామీటర్ యొక్క పొడవుతో విభజిస్తే ఎల్లప్పుడూ ఈ సంఖ్య లభిస్తుంది దీనిని మనం పై ద్వారా వ్యక్తీకరిస్తాము ఈ సంఖ్యను పి బై క్యూగా ఏ విధంగానూ వ్యక్తపరచలేము కాబట్టి పై ఒక అకరణీయ సంఖ్య కాదు పై యొక్క విలువ ఇరవై రెండు బై ఏడునో పోలి ఉంటుంది కాని అది సమానం కాదు ప్రశ్నలను పరిష్కరించేటప్పుడు మనకు చాలా ఖచ్చితత్వం అంటే ఆక్యురసీ అవసరం లేకపోతే అప్పుడు మనం పై ఇరవై రెండు బై ఏడు విలువను తీసుకోవచ్చు ఈ అవగాహనతో మీకు ఇప్పుడు ఇరవై రెండు బై ఏడు అకరణీయ సంఖ్య అని తెలుస్తుంది కానీ పై అకరణీయ సంఖ్య కాదు అందువల్ల ఆప్షన్ ఒకటి సరైన సమాధానం మరియు ఆప్షన్ రెండు మరియు ఆప్షన్ మూడు రెండు తప్పు సమాధానాలు అపోహ రెండు సున్నా అకరణీయ సంఖ్య కొంతమంది పిల్లలు సున్నాను పీబై క్యూగా వ్యక్తీకరించలేరని అనుకుంటారు కాబట్టి సున్నా ఒక అకరణీయ సంఖ్య కాదని వారు అర్థం చేసుకుంటారు ఈ అవగాహన ఆప్షన్ రెండుతో ఈ తప్పు సమాధానం ఇవ్వబడింది సున్నాను సున్నా బై ఒకటి అని కూడా రాయవచ్చు తద్వారా ఇది పీ బై క్యూగా వ్యక్తీకరించబడుతుంది ఇక్కడ పి మరియు క్యూ రెండు పూర్ణ సంఖ్యలు మరియు హారం సున్నా కాదు కాబట్టి సున్నా కూడా అకరణీయ సంఖ్య అదే విధంగా కొంతమంది పిల్లలు పూర్ణ సంఖ్యలో అకరణీయ సంఖ్యలు కాదనే అభిప్రాయం కలిగి ఉంటారు ఎందుకంటే అవి పీబై క్యూగా రాయబడవు ఏదైనా పూర్ణ సంఖ్యలో హారం ఒకటి అని రాయవచ్చు అని అర్థం చేసుకోవాలి తద్వారా దీనిని పీబై క్యూగా రాయవచ్చు ఈ విధంగా లవము మరియు హారం రెండు పూర్ణ సంఖ్యలు మరియు హారం సున్నా కాదు అందువల్ల ఏదైనా పూర్ణ సంఖ్య అకరణీయ సంఖ్య అపోహ మూడు కింది వాటిలో ధనాత్మక అకరణీయ సంఖ్య ఏది కొంతమంది పిల్లలకు రుణాత్మక మరియు ధనాత్మక అకరణీయ సంఖ్యలపై సరైన అవగాహన లేదు ఇచ్చిన పదాలలో అన్ని రుణాత్మక చిహ్నాలు ఉపయోగించబడుతున్నాయని వారు చూస్తారు కాబట్టి అన్ని రుణాత్మక సంఖ్యలు ఈ అవగాహనతో వారు ఆప్షన్ మూడుకి సమాధానమిస్తారు ఇది తప్పు సమాధానం కొంతమంది పిల్లలు లవం ధనాత్మక పూర్ణ సంఖ్య అయితే ఆ సంఖ్య ఒక ధనాత్మక అకరణీయ సంఖ్య అవుతుందని భావిస్తారు ఉదాహరణకు రెండు బై మైనస్ నాలుగు ఈ అవగాహనతో వారు తప్పు సమాధానమిస్తారు ఆప్షన్ ఒకటి ఇవ్వబడిన ఆప్షన్లలో సరైన ఆప్షన్ ఆప్షన్ రెండు ఎందుకంటే అకరణీయ సంఖ్యల లవం మరియు హారం రెండు రుణాత్మకంగా ఉంటాయి మనం లవం మరియు హారం రెండింటినీ గుణించినట్లయితే మనకు రెండు బై నాలుగుకు సమానమైన అకరణీయ సంఖ్య లభిస్తుంది ఇది ధనాత్మక అకరణీయ సంఖ్య అందువల్ల మైనస్ రెండు బై మైనస్ నాలుగు కూడా ధనాత్మక అకరణీయ సంఖ్య అందువల్ల సరైన సమాధానం ఆప్షన్ రెండు అపోహ నాలుగు సున్నా పాయింట్ మూడు ఈ సంఖ్య అకరణీయ సంఖ్య చాలామంది విద్యార్థులకు ఒక అపోహ ఉంటుంది దశాంశ సంఖ్య అకరణీయ సంఖ్య కాదు అని దానివల్ల ఆప్షన్ రెండు తప్పు సమాధానంగా ఇవ్వబడుతుంది సరైన అవగాహన ఏమిటంటే మనం ఒక సంఖ్యను బై క్యూగా వ్యక్తీకరించగలిగితే ఇక్కడ పి మరియు క్యూ రెండు పూర్ణ సంఖ్యలు మరియు క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు సున్నా అయితే అది అకరణీయ సంఖ్య ఇక్కడ మాదిరిగా సున్నా పాయింట్ మూడు ఈజ్ ఈక్వల్ టు సున్నా పాయింట్ మూడు బై ఒకటి ఈజ్ ఈక్వల్ టు సున్నా పాయింట్ మూడు ఇంటూ పది బై ఒకటి ఇంటూ పది ఈజ్ ఈవల్ టు అంటే మనం సున్నా పాయింట్ మూడును పీ బై క్యూగా వ్యక్తీకరించవచ్చు మరియు హారం సున్నా కాదు కాబట్టి సున్నా పాయింట్ మూడు కూడా అకరణీయ సంఖ్య అని చెప్పగలం ఈ అపోహలను తొలగించడం ద్వారా అకరణీయ సంఖ్యలపై మీ అవగాహన మరింత బలోపేతమవుతుంది కాబట్టి ఈరోజు మనం అకర్ణీయ సంఖ్యలకు సంబంధించిన అపోహలను చూశాము